హాయ్ హలో, అందరికి నమస్తే. మనం ఈ వీడియోలో ఈస్ట్ గోదావరిలో ఉన్న పిఠాపురంలో కుక్కటేశ్వర స్వామి ఆలయం గురించి తెలుసుకోబోతున్నాం. యాక్చువల్గా ఇది అష్టాదశ శక్తి పీఠాల టూర్లో నేను మొదటిగా విజిట్ చేస్తున్న టెంపుల్. ఈ టెంపుల్కి చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. అష్టాదశ శక్తి పీఠాల్లో 10వది ఒకటి మాత్రమే కాదు, శ్రీ శ్రీ పాదవల్లభ దత్తాత్రేయ స్వామి స్వయంభు, కుకటేశ్వర స్వామి స్వయంభు స్ఫటికలింగం, ద్వాదశ పుణ్యక్షేత్రాల్లో ఒకటి, పంచమాధవ క్షేత్రాల్లో ఒకటి. దీన్ని దక్షిణ కాశీగా కూడా పిలుస్తుంటారు. ఇక్కడ అమ్మవారిని పురుహితికా దేవిగా పూజిస్తుంటారు. ఈ ప్రదేశంలో సతీదేవి యొక్క తీటికి భాగం పడడం వల్ల ఇది శక్తిపీఠంగా పూజించబడుతుంది. ఇంతకుముందు కాలంలో దీన్ని పీఠికాపురం అనేవాళ్ళు, ఇప్పుడు పిఠాపురంగా పిలుస్తున్నారు. ఈ గుడిని పాదగాయ క్షేత్రం అని కూడా అంటారు. దీన్ని ఎందుకు పాదగాయ అంటారు అనే దానికి ఒక పురాణ కథ కూడా ఉంది. అది తెలుసుకోవాలని ఉంటే కామెంట్స్లో తెలపండి, నేను సపరేట్ వీడియో చేయడానికి ప్రయత్నిస్తాను. ఇక్కడ కుక్కటేశ్వర స్వామి లింగానికి ఉన్న కొన్ని ప్రత్యేకతలు, అవి స్వయంభులింగం, స్ఫటికలింగం, కుక్కుటి రూపంగా ఉన్న ఏకైక లింగం, 10వ శక్తి పీఠం పురోహితికా మాత కొలిచిన లింగం, ఉమారాజరాజేశ్వరి మాత దేవేరిగా గల లింగం, గయాసురునికి ముక్తిని కలిగించిన లింగం, వ్యాస భగవానుడు కొలిచిన లింగం, శంకరాచార్యులు అభిషేకించిన లింగం, కవి సార్వభౌముడు శ్రీనాథుడు భీమఖండంలో వర్ణించిన లింగం. ఇది ప్రతి ఒక్కరూ సందర్శించదగిన పుణ్యక్షేత్రం. Thanks for watching. Please share and subscribe.